ఖమ్మం రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సీనియర్ నేత జిల్లాలో రాజకీయంగా గట్టి పట్టున్న మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీకి గుడ్ బై చెప్పారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు నామా నిర్ణయం ఖమ్మం పాలిటిక్స్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి నామా టీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయాల్లో అందరికీ చిరపరిచితమైన పేరు మాజీ ఎంపీగా పారిశ్రామికవేత్తగా సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందిన నామా నాగేశ్వరరావు పార్లమెంటు ఎన్నికల సమయంలో రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త జెండాతో ఖమ్మం పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవబోతున్నారు తెలంగాణలో నేతల వలసలతో ఇప్పటికే బలహీనపడిన తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నామా నాగేశ్వరరావు పార్టీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు టీడీపీని వేడటానికి ముందే నామా నాగేశ్వరరావు రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలుసుకున్నట్లు చెబుతున్నారు ఖమ్మం పార్లమెంటు టికెట్పై గులాబీ పార్టీ నుంచి క్లారిటీ రావటంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి నామాని పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ ప్రకటించబోతుందని చెబుతున్నారు టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నామ నాగేశ్వరరావు రెండు వేల నాలుగులో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి రేణుకా చౌదరి చేతుల్లో ఓడిపోయారు పార్టీ శ్రేణుల్ని ఏకతాటిపైకి నడిపించి రెండు వేల తొమ్మిది ఎన్నికల కల్లా ఖమ్మం జిల్లాలో టీడీపీని బలోపేతం చేసి రేణుకా చౌదరిని ఓడించి పార్లమెంటులో అడుగుపెట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డిపై ఓడిపోయారు గతేడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి తరపున పోటీ చేసిన నామా టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ పై ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు టీఆర్ఎస్ నుంచి ఆహ్వానంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గెలిచి తరువాత టీఆర్ఎస్లో చేరిన పొంగులేటికి ఈసారి టికెట్ అనుమానమేనన్న అంచనాలున్న సమయంలో తెరపైకొచ్చారు నామా నాగేశ్వరరావు జిల్లాపై పట్టున్న నామా చేరిక టీఆర్ఎస్ కు అదనపు బలం అవుతుందని భావిస్తోంది గులాబీ పార్టీ దీంతో గులాబీ కండువ కప్పుకోగానే ఆయన పేరును టీఆర్ఎస్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి నామా చేరిక వార్తలపై ఖమ్మం టీఆర్ఎస్ శ్రేణులు స్వాగతిస్తున్నాయి రేణుకా చౌదరిపై ముచ్చటగా మూడోసారి పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యర్థిగా తలపడబోతున్నారు నామా రాజకీయ నాయకుడిగా ప్రజల్లోకి రాకముందే సేవా కార్యక్రమాలతో అన్ని వర్గాలకు చేరువయ్యారు నామా నాగేశ్వరరావు పారిశ్రామికవేత్తగా తనకున్న షుగర్ ఫ్యాక్టరీతో పాటు గ్రానైట్ పరిశ్రమల్లో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు అన్నిటికంటే మించి తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా ప్రజలకు నామా సేవలందిస్తున్నారు ప్రతి వేసవిలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఉచితంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తోంది నామాత్య మెమోరియల్ ట్రస్ట్ పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు వారికి ల్యాప్టాప్లు లు అందిస్తోంది నామానాగేశ్వరరావు సేవా సంస్థ నిరుపేద కుటుంబాల్లో ఎందరో ఆడపిల్లల పెళ్లిలకు ఆర్థిక సాయం అందించింది నామా ఫౌండేషన్ వికలాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీతో వారికి జీవితం మీద భరోసా కల్పించింది నేలకొండపల్లి మండలంలోని మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ పరిసరాల్లో నీటి వసతి లేని పొలాల కోసం బావులు తవ్వించి రైతులకు బాసటగా నిలిచారు నామా నాగేశ్వరరావు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందనే రాజకీయాల్లోకొచ్చి రాణించిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిల్చోబోతుండటం ఖమ్మం రాజకీయ సమీకరణాలని మార్చబోతోంది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో రెపరెపలాడిన గులాబీ జెండా నామా రాకతో ఖమ్మంలో మరింత బలపడుతుందనే ఉత్సాహంతో ఉన్నాయి టీఆర్ఎస్ శ్రేణులు ఖమ్మం రాజకీయాలపై నామా నాగేశ్వరౌది జరగని ముద్ర టీడీపీతో రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగానే ఉన్నారు నామా కష్టకాలంలో కేడర్ కి కొండంత అండగా నిలిచారు అన్నీ తానయ్యారు టిఆర్ఎస్ గాలిలోనూ ఖమ్మం జిల్లాలో పచ్చజెండాను కాపాడుకున్నారు అలాంటి నాయకుడు పార్టీని వీడడంతో ఖమ్మంలో టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది పారిశ్రామికవేత్తగా వ్యాపార వ్యవహారాల్లో క్షణం తీరక దొరకని నామా నాగేశ్వరరావు రాజకీయాల్లోకొచ్చాక నిత్యం ప్రజల్లోనే ఉండి అందరినీ ఆశ్చర్యపరిచారు వ్యాపార కార్యకలాపాల కంటే ప్రజాసేవకే పెద్దపీట వేశారు జనంలో ఉంటేనే నాయకుడిగా నిలదొక్కుకోగలనని గ్రహించి ప్రజాసేవే శ్వాసగా గడిపారు హేమ హేమీలు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలకు పుట్టినిల్లైన ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అనతి కాలంలోనే తనదైన ముద్ర వేయగలిగారు నామా రాజకీయాల్లోకి రాకముందే తండ్రి పేరిట ప్రారంభించిన ఫౌండేషన్తో ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన నామా నాగేశ్వరరావు ప్రజాప్రతినిధిగా పార్టీ ముఖ్య నేతగా నిరంతరం జనంలోనే ఉన్నారు జననేతగా గడిపారు రాజకీయాల్లో నామా నాగేశ్వరరావుది ప్రత్యేక ముద్ర అందుకే ఖమ్మం లాంటి విభిన్న రాజకీయాలున్న జిల్లాలోనూ ఆయనకు అంత గుర్తింపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి గట్టి పట్టున్న ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ జెండాని భుజానికెత్తుకున్నారు నామ ఐదేళ్ల క్రితం తుమ్మల నాగేశ్వరరావు లాంటి ముఖ్యనేత టీడీపీని వీడినా పార్టీ శ్రేణులకు నేనున్నాననే భరోసా ఇచ్చారు నామ క్యాడర్కి అండగా నిలిచారు గెలుపోటమల్ని పట్టించుకోకుండా ఖమ్మం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కయ్యారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల దాకా ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం అంతోయింతో బలంగా నిలబడిందంటే కారణం నామా నాయకత్వమే రాజకీయ ప్రత్యర్థులు బురద చల్లాలని చూసినా ఎన్ని వ్యూహాలు పన్నినా వాటిని తనదైన శైలిలో తిప్పికొట్టారు గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం క్యాడర్లో మనోధైర్యాన్ని నింపేందుకు అసెంబ్లీకి పోటీ చేశారు నామా నాగేశ్వరరావు అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు ఎన్నికల్లో ఆయన ఓడి గెలిచారన్న చర్చ కూడా జరిగింది నామాకు వ్యతిరేకంగా కొందరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే విమర్శలొచ్చాయి తెలంగాణలోనే ఖమ్మం జిల్లాలో మహాకూటమి అభ్యర్థులు ఎనిమిది మంది గెలిచినా నామా ఓటమికి కాంగ్రెస్లో కొందరు కారణమయ్యారని ప్రచారం జరిగింది ఖచ్చితంగా గెలుస్తారనుకున్న నామా ఓటమికి క్రాస్ ఓటింగే కారణమని టీడీపీ అధినాయకత్వానికి నివేదికలు కూడా అందాయి ఖమ్మం జిల్లాలో పోటీ చేసిన మూడు నియోజకవర్గాల్లో రెండు గెలిచి నామా మాత్రం ఓడిపోవడం వెనుక పెద్ద రాజకీయమే నడిచిందన్న చర్చ జరిగినా ఆయన ప్రజా తీర్పుని శివసావహించారు జిల్లా నుంచి గెలిచిన సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సన్రావు వెంకటవీరయ్య ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరిపోయారు అసెంబ్లీ ఎన్నికల పరిణామాలతో కొంత ఆవేదనతో టీడీపీకి దూరంగా ఉన్న నామా నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేసేందుకు టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయానికి వచ్చారు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై కొన్నాళ్లుగా అనుచరులతో చర్చిస్తున్న నామా నాగేశ్వరరావు అధికార పార్టీ నుంచి కూడా ఆహ్వానం ఉండటంతో టీఆర్ఎస్ వైపు మోగారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒత్తిడి ఉన్నా జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్కే మద్దతిస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మలు కూడా ఓడిపోవటంతో ఖమ్మం జిల్లాలో నామా నాగేశ్వరరావు లాంటి బలమైన నాయకుడి కోసం టీఆర్ఎస్ ఎదురుచూస్తోంది మూడు వారాల్లో పార్లమెంటు ఎన్నికలు ఉండటంతో ఖమ్మం నుంచి నామాను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబోతోంది పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోట లాంటి ఖమ్మంలో నామా నిష్క్రమణతో టీడీపీ పూర్తిగా బలహీనపడినట్లే ఖమ్మంలో అసెంబ్లీ ఫలితాలపై అసంతృప్తితో ఉన్న టీఆర్ఎస్ నాయకత్వానికి నామా రూపంలో గట్టి నాయకత్వం దొరికినట్లే